ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున నేను మీకు నమస్కారం చేస్తున్నాను. మిమ్మల్ని కలవడం, ఇలా మాట్లాడడం ఒక గొప్ప ఆనందం. యేసు గురించి మాట్లాడితే అంతం లేకుండా మాట్లాడచ్చు. ఆయన అంత మధురం. ఆయన గురించి మాట్లాడటమే మధురమైతే ఆయనతో నడవడం, ఆయన గొంతు వినడం, ఆయన మొహాన్ని చూడడం ఇంకెంత గొప్ప ఆనందం. ఆయన మనుషుల్లో చెరించే దేవుడు. ఆయన మనుషులతో మాట్లాడేవాడు, సంభాషించేవాడు. మీరలా దేవునికి దగ్గర దగ్గరగా చేరుతూ ఉంటే, మీరు మిమ్మల్ని సమర్పించుకుంటూ ఆయనతో నడుస్తూ ఉండడం ఆరంభిస్తే, అప్పుడు ఆ సమయం వస్తుంది, ఆయన మీకు దగ్గరవడం మొదలవుతుంది. అప్పుడు మీరు వినగలుగుతారు ఆయన మీతో ఏం మాట్లాడుతున్నాడు. మీరలాంటి అనుభవానికి రావాలి, సరేనా? ఈరోజు నిర్గమకాండము 15:26 నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐఎమ్ ద లార్డ్ దట్ హీల్స్ యూ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. విమోచనము. ఈరోజు మనుషులు వారి పాపముల నుండి విమోచనం అర్థిస్తున్నారు. ఈ శాపం తొలగింపబడుటకు విమోచనమేంటి? ఈ దోషము పోవడానికి విమోచనమేమిటి? అందుకు వారు దూర ప్రయాణాలు చేయడానికి వెళ్ళి, అందుకు ఎన్నో చేయడానికి చాలా డబ్బు ఖర్చు పెడతారని వింటాము. కానీ ఈ పాపము, శాపము, రోగము, కార్యము నుండి విమోచనము కావాలంటే అది డబ్బు ద్వారానో దూర ప్రయాణాలు చేసో రాదు. దూర తీరాలకి వెళ్ళి వారికి వారే గాయాలు ఇంకా నొప్పిని కలిగించుకుంటే రావడమన్నది అసాధ్యము. అదంతా ఉచితము. ఎందుకో తెలుసా? ఎందుకంటే యేసు మనకోసం విమోచనమును అప్పుడే కొనివేశాడు. మన కోసం సిలువపై పాపముగా మారెను, మన కోసం సిలువపై శాపముగా మారెను, మన రోగములను మోసెను. మొత్తం మానవాళికి ఎప్పుడూ కావలసిన అన్ని ఆశీర్వాదములకై సిలువపై తన రక్తము చిందించి మరణించెను. అందుకే ఆయన అంటాడు, నీ విమోచకుడను నేనే. ఆయనే మన విమోచనము, ఆయనే విమోచనము. మనం దానికై ఏం చెయ్యాలి? డబ్బేమీ ఖర్చు పెట్టనక్కర్లేదు, ఎక్కడికో పరిగెత్తనక్కరలేదు. మన ఇంట్లోనే ఉండి నమ్మితే చాలు, యేసు నా కోసం, నా కుటుంబం కోసం సిలువపై తను బలి అయ్యాడని, నా కోసం తన రక్తం చిందించాడు, నా కోసం గాయాలను భరించాడు, నా కుటుంబమును ఆశీర్వదించుటకు ఆయన సిలువపై మరణించాడు, తాను బలి అయ్యాడు. ఆయనే విమోచకుడు. యేసు నేనిది నమ్ముతున్నాను అని చూడండి. మీ ఇంట్లో కూర్చుని మీరు చూస్తారు మీ పరిస్థితి మారడం. ఇప్పుడు అంటారా మరి, యేసు నువ్వే నా విమోచకుడవు, నా కుటుంబంలో పాపము, శాపము, ఈ దోషము అన్నిటికీ నువ్వే విమోచకుడవు, నా కోసం సిలువపై బలి అయ్యావు, నా కుటుంబం కోసం బలి అయ్యావు, మా కోసం రక్తము చిందించావు, నీ రక్తపు శక్తితో నా కుటుంబమునకు పాపము, శాపము నుండి విమోచన కలిగించు, ఈ పాపపు శాపము నుండి నాకు విమోచన కలిగించు, అన్ని శాపముల, పాపముల బంధనాలు త్రెంచబడని ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు, ఈ రోజు నుంచే నా కుటుంబంలో ఆశీర్వాదము ఇంకా మంచితనము నిలుపు, యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్.